రాజకీయాల ముందు కుటుంబాలు, వ్యక్తులు, బంధాలు, బంధుత్వాలు ఉండదని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఒకప్పుడు సోనియా గాంధీ లేకపోతే మేనకా గాంధీలు ఎవరి బ్రతుకు వాళ్ళదైంది, పవర్ సోనియా చేతిలో ఉంది, మేనకా పక్కకెళ్ళి తన బ్రతుకు తను బతకాల్సి వచ్చింది. సరే తనేదో అట్లా ఇంతకాలం నిలబడి, అట్లాగే అత్యంత ఆప్యాయమైన కుటుంబంగా పేరుపడినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో జగన్ దొకదోవ, షర్మిల దొకదోవ అయినటువంటి పరిస్థితి అది చూస్తున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఒక్కొక్క చోట వస్తూ ఉన్నాయి అనడానికి సజీవ సాక్ష్యం ముద్రగడ పద్మనాభం. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్కనివ్వనని శపథం చేస్తుంటే ఆ ముద్రగడ పద్మనాభం కుమార్తె ఇప్పుడు రంగంలోకి వచ్చింది. మా నాన్న తప్పు చేస్తున్నాడు, నేను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ అని ప్రకటించి ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. అందరికీ నమస్కారం, నేను క్రాంతి బాలపుడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. ఇది ఓవరాల్గా ఇప్పుడు ముద్రగడ పద్మనాభంకి అట్లాగే వైసీపీకి అతిపెద్ద షాక్ ఇచ్చింది కుమార్తె.